హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి ట్రెండింగ్లో ఉన్న లాంగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దండి. ఈ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లైనింగ్ అయితే నేను అటాచ్ చేస్తానండి. ఇప్పుడు మనకి పిల్లలకైనా సరే, టీనేజ్ వాళ్ళకైనా సరే, న్యూ మ్యారేడ్ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుందండి. ఏదైనా సరే ఫ్యాన్సీ సారీస్ వేసుకున్నప్పుడు లాంగ్ బ్లౌజ్ వేసుకుని దాని మీద సారీ వేసుకోవడం అన్నది ఇప్పుడు చాలా ట్రెండీలో ఉంది. ఇప్పుడు మనం లైనింగ్ వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా 2 ఇంచులు వెడల్పుని మనం లైనింగ్ క్లాత్ తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు ఈ బ్లౌజ్ అంచుకి నడుము దగ్గర అంచుకు పెట్టి ఇలా ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకోవాలి. నార్మల్గా మన బ్లౌజులకి ఎలా వేస్తామో సేమ్ అదే రకంగా ఇలా మళ్ళీ తిప్పి ఇక్కడ పైనుంచి లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఇలా వెనక్కి తిప్పి 5వ నెంబర్ కుట్టు అనేది మనం ఇలా మధ్యలో వేస్తే హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు విప్పేసుకోవచ్చు. అలాగే సేమ్ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ టు సేమ్ అలాగే హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకోండి, సరేనా? దాని తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లోని బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ కోసం అని చెప్పేసి మనం 1 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా మార్జిన్కి ఉంచాం. నడుముకి ఎలా అయితే ఉంచుతాం సేమ్ అలాగే. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, దీన్ని కరెక్ట్గా సెంటర్కి ఇలాగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత డాట్స్ మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సరే ఇక్కడ చూసే పైనుంచి ఇలాగా ఒక 10 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి, సరేనా? ఒక లైన్ మార్క్ చేయండి. అంటే అంతవరకు డాట్ అనేది వస్తే చెస్ట్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా చూస్తారు కదా 3 ఇంచుల దగ్గరికి, ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేయండి. దాని తర్వాత ఇంకొక ఇంచుకి మార్క్ చేయండి. ఎందుకంటే 1 ఇంచు కదా మన మార్జిన్ మార్కింగ్కి డాట్ కోసం. సేమ్ అదే కింద కూడా రెండో వైపు కూడా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ఇలా వెనక్కి తిప్పేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసేయండి, తర్వాత 1 ఇంచుకి, సరేనా? ఇటువైపు కూడా పైనుంచి 10 ఇంచుల దగ్గర ఒక లైన్ అన్నది ఇలా జస్ట్ ఇలా మార్కింగ్ చేయండి. ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఈ 2 మార్కింగ్లు కలిపితే 1 ఇంచు వెడల్పుని అంటే 6 ఇంచు మార్జిన్తో మీకు ఇలా వస్తుంది అనమాట. ఫోల్డ్ చేయండి ఆ 2 మార్కింగ్లు స్ట్రైట్గానే వచ్చేటట్టు చూసుకోండి. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ 10 ఇంచుల వరకు చూసారు, మన 10 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా పైనుంచి, అంతవరకు మనం డాట్ వేయాలి. అలా వేయాలంటే ఈ 10 ఇంచుల మార్కింగ్ నుంచి కిందకి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టండి. అప్పుడు ఈ 6 ఇంచు అన్నది 4 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చేసి అక్కడి నుంచి ఇలా తీసుకురండి. అర్థమైంది కదా? ఈ 10 ఇంచుల నుంచి కిందకి 4 ఇంచుల దగ్గర చేసి కింద నుంచి ఆ 4 ఇంచుల వరకు కూడా స్ట్రైట్గా వచ్చి అక్కడ కంటిన్యూస్గా ఇలా క్రాస్గా వచ్చి ఇక్కడ కలిపేసుకోవాలి. అలా అయితే మీకు నడుము దగ్గర చూసారా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది, సరేనండి? ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ 1 ఇంచుకి ఈ 2 మార్కింగ్ కలిపి ఇలా ఫోల్డ్ చేసామా. ఇప్పుడు పైన 10 ఇంచులు మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి కిందకి 4 ఇంచులు మార్క్ చేయండి. అప్పుడు ఈ 6 ఇంచు అన్నది ఇలా స్ట్రైట్గా తీసి తర్వాత ఇక్కడికి డాట్ లాగా ఇలా మార్క్ చేయండి. చాలా సింపుల్ అనమాట, ఇలా కంటిన్యూస్గా వచ్చేయాలి. అలాగని చెప్పేసి కోణం వచ్చినట్టుగా రాకూడదు. చూసారా ఈ రకంగా ఫినిషింగ్ వస్తే చెస్ట్ పాయింట్ దగ్గర మీకు ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి నార్మల్గా డాట్ వేసేసుకోండి. ఈ ఖర్చుల దగ్గరికి ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా తీసి ఈ సెంటర్ దగ్గర చేసి 6 ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసి 6 ఇంచు మార్జిన్తో డాట్ స్టిచ్ చేసుకుంటాం, సరేనండి? ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి లోపల వైపుకి 6 ఇంచుకి మార్క్ చేసి కింద నుంచి కనీసం 1/8 ఇంచులన్నా సరే డాట్ పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది లాంగ్ బ్లౌజ్ కదా, 8 లేదా 9 ఇంచుల వరకు కూడా మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు. నేను 8 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇదిలా కలిపేసి స్టిచ్ చేయడమే. ఈ 6 ఇంచు మార్జిన్ దగ్గర లాక్ చేయండి. నెమ్మదిగా 8 ఇంచుల దగ్గరికి ఇలా సన్నంగా వచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా ఈ డాట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి. మనం మార్కింగ్ పెట్టిన దగ్గర 6 ఇంచు ఏమో మార్జిన్ తీసుకోండి, 8 ఇంచులు పొడవు తీసుకోండి, సరేనా? ఈ డాట్ ఏంటంటే మనకి షోల్డర్ జారకుండా ఉండడం కోసం. కానీ ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి అసలు షోల్డర్ జారే ప్రసక్తే లేదు ఈ మోడల్లోనే, సరేనండి? ఇక్కడ 6 ఇంచు మనం మార్జిన్ తీసుకున్నాము, అలాగే 8 ఇంచులు ఇక్కడ నుంచి ఇలాగ 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసాం. ఇప్పుడు అక్కడ నుంచి ఇది ఇలా ఇక్కడికి ఇలాగ కలిపేయండి. అర్థమైంది కదండి? ఇక్కడ నుంచి ఇలా ఇలా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచు దగ్గరికి ఇలా లాక్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ సన్నంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్ చేసేయండి, సరేనండి? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని హుక్కులు వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ కూడా ఉంటుంది లైనింగ్, అక్కడ ఇలా కటింగ్ చేసేయండి. సెంటర్కి కట్ చేసేయండి. ఇప్పుడు ఆప్షన్ మీ ఇష్టం అనమాట. ఫ్రంట్ వైపు హుక్కులు కావాలంటే ఫ్రంట్ వైపు కట్ చేయండి, బ్యాక్ వైపు కావాలంటే బ్యాక్ కటింగ్ చేసేయండి. ఇప్పుడు కటింగ్ చేసింది ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒరిజినల్ లైనింగ్ ఒక్కసారి
స్టిచ్ చేసేయండి. ఫ్రంట్ వైపు అయితే కనుక ఏకండిగా ఉన్నప్పటికీ మనకి షేప్ అన్నది లోపల ఇన్నర్ వేసుకునేటప్పటికి మంచి బాగా వస్తుంది అన్నమాట. సరేనండి, హుక్ బెల్ట్కి 2 ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి, ఈ ఫోల్డింగ్ చేసిన అంచులు ఉన్నాయి చూసారు, అది అంచుకు పెట్టి 1 ఇంచ్ అటువైపుకి ఫోల్డ్ చేసి అంచుని ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ మొత్తం ఈ హుక్ బెల్ట్ని వెనక్కి ఇలా తిప్పేసి ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్ చేస్తే సింపుల్ మెథడ్లోనే మీకు హుక్ బెల్ట్ అన్నది రెడీ అయిపోద్ది. తర్వాత ఇలాగ అడ్డుగా మీద కూడా ఒక స్టిచ్ వేసేయండి. సరేనండి, ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా. దాని తర్వాత ఐ బెల్ట్. ఐ బెల్ట్కి ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్ తీసుకోండి, పొడవు సరిపోకపోతే కనుక జాయింట్లు చేయండి. నేనైతే ఇలా జాయింట్లు వేసాను. ఫోల్డింగ్ అయిన తర్వాత 2 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఇలా కింద పెట్టి పైన ఒక 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రాగా ఉంచి అప్పుడు ఈ పాదం ఖర్చు వెడల్పు నుంచి 2 అంచులు కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ కింద వరకు ఇలా వచ్చేయండి. ఇలా కింద వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని 1 ఇంచ్ ఉంచి మిగతాది ఈ ఐ బెల్ట్ని కటింగ్ చేసి తీసేయండి. తర్వాత ఈ ఐ బెల్ట్ అంచుని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేస్తే నీట్గా మనకి కుట్టు అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఐ బెల్ట్ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయండి. దీనివల్ల ఏంటంటే ఐ బెల్ట్ అనేది మీకు ఫినిషింగ్గా వస్తుంది. ఐ బెల్ట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్తోనే వేసుకోవాలి. ఇలా చివరి వరకు ఈ చివరి అంచు నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత హుక్ బెల్ట్ ఇలా ఐ బెల్ట్ మీద ఎలా పెట్టి కరెక్ట్గా నెక్ అంచు ఎక్కడి వరకు ఉందో ఇలా చూసుకుని కరెక్ట్గా అక్కడికి కటింగ్ చేసేయండి. ఫినిషింగ్ బాగుంటుంది. సరేనా, ఇప్పుడు దీని మీదకి ఇలాగే ఉంచి బ్యాక్ పార్ట్ని తీసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని కరెక్ట్గా 1 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గానే స్టిచ్చింగ్ చేసేయండి. కటింగ్ చేసేటప్పుడు మనం ఎలాగ షోల్డర్ డౌన్ చేసాం కాబట్టి ఇంక ఏ డౌన్లు చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసేయండి. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మెడకి హెమ్మింగ్ బెల్ట్కి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. సరేనా, నార్మల్ నెక్ హెమ్మింగ్ బెల్ట్ వేసినట్టు వేసుకోవచ్చు, లేదనుకుంటే నేను ఇప్పుడు చూపించిన పద్ధతిలో కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా ఈ హెమ్మింగ్ బెల్ట్ని క్రాస్ కటింగే చేసుకోవాలి. క్రాస్ ముక్కలే తీయాలి. ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచుల్ని సేమ్ 1 ఇంచ్ అన్నది ఇలాగ ఐ బెల్ట్కి ఫోల్డ్ చేసి హుక్ బెల్ట్కి కానీ ఇక్కడ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ బెల్ట్ కూడా ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి వెనక అలా తిప్పేసి ఇంకే ఫోల్డింగ్లో అవసరం లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ అన్నది చేసేసుకోవచ్చు. మిషన్ కుట్టు వేయాలనుకున్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని 1 ఇంచ్ ఉంచి కట్ చేసి 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసి లాక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు కూడా నెక్కి కట్టింగ్స్ పెట్టండి. ఇలా మనం ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు ఇలా కట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి నీట్గా మీరు చేతికుట్లు వేసుకుంటారు అంటే చేతికుట్లు ఇలా వేసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ బ్రోకెట్ కాబట్టి డిజైన్ ఉన్న క్లాత్లకి, ఇలాంటి క్లాత్లకి అయితే కనుక మిషన్ కుట్టు కుట్టేసినా సరే ఏమీ కనిపించదు. ఫినిషింగ్ కూడా బాగుంటుంది, వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ప్లెయిన్ బ్లౌజులు, పల్చగా ఉన్న బ్లౌజులు అయితే కనుక చేతికుట్లు వేసేసుకోండి. ఈ ఫోల్డింగ్ని ఇలా లోపల వైపుకి ఇలా మడిచి చక్కగా చేతికుట్లు వేసుకోవడమే. నేనైతే మిషన్ కుట్టు వేసుకుంటూ వచ్చేసాను. ఇక్కడ నాకు నెక్ అన్నది ఫినిష్ అయిపోయింది. సరేనా, ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్. హ్యాండ్ ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ లోపల ఉండేటట్టు పెట్టుకుని లైనింగ్ బయట వైపు పెట్టుకుని ఎప్పుడు లోత్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోండి. సెంటర్ నుంచి 2 ఇంచులు, అటువైపు ఖర్చులతో 2 ఇంచులు వదిలేసి ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్లోని 1 ఇంచ్ అన్నది డౌన్ చేసుకుంటాం. ఈ మార్కింగ్ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా మనం షేప్ తీసుకుని కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసేసి ఒక చిన్న కట్ పెట్టి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ పీసు ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒక్క కుట్టు ఇలా వేసేసుకోండి. సరేనా, దాని తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాం సేమ్ అదే రకంగా షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ని ఇలా పెట్టండి. ఇప్పుడు లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి. చూసుకుని ముందుకి ఇలాగ 2 అంచులు కలిపి ఇలా నీట్గా కొలుచుకుంటూ వెళ్ళండి. అక్కడి నుంచి చక్కగా పాదం మార్జిన్ కన్నా ఇంకో కొద్దిగా ఒక రవ్వంత ఎక్కువ మార్జిన్ వదిలి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ స్టిచ్ ఎప్పుడూ కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నారు అంటే కనుక నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ అయిన తర్వాత హ్యాండ్ స్టిచ్ చేయలేం కాబట్టి డబుల్ స్టిచ్ చేసేసుకోండి. ఇదే రకంగా
రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్, ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటట్టుకి చాలా ఈజీ అండి. ఇది లాంగ్ బ్లౌజ్కి ఆల్రెడీ మార్కింగ్లు ఉంటాయి కదా, ఇలా హ్యాండ్ని కరెక్ట్గా ఇలాగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసేటప్పుడు ఎంతకి మార్కింగ్ చేసామో అది మార్కింగ్ పెట్టండి 5½. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు కదా, ఒకవేళ లైన్ లేకపోతే కనుక చంక భాగం దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చులకి మార్కింగ్ చేసి అక్కడ నుంచి ఇలా చంక భాగం దగ్గరికి హ్యాండ్ నుంచి కలపాలి. ఇక్కడ నడుం దగ్గర మార్కింగ్ దగ్గర 2 ఇంచులు చూసారా, ఖర్చులు మనం 2 ఇంచులే కదా, కింద నుంచి కూడా 2 ఇంచులు ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ ఉంది. లేదనుకుంటే సేమ్ అదే మార్కింగ్ని మనం లైన్ మార్కింగ్ చేసేసుకుంటాం. చంక భాగం దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచులు, అలాగే నడుం భాగం దగ్గర నుంచి 2 ఇంచులు, చివరి నుంచి 2 ఇంచులు చూసుకుని లైన్లు గీసేసుకోవడమే. కానీ లైనింగ్కి ఎలాగా మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేస్తాం కాబట్టి ఇటువైపు సరిపోయింది. అలాగే పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రాగా వేసేసుకోండి. ఇది ఇటువైపు నుంచి 2 ఖర్చులు వేసినప్పుడు ఇక్కడ నడుం దగ్గర చూసారు కట్ వేట పెట్టండి ఖర్చులన్నీ వేసేసిన తర్వాత. అలా అయితే మీకు ఫినిషింగ్ నడుం దగ్గర బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా చూపిస్తాను. హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేయండి 5½ ఇంచులు. తర్వాత చంక కుట్టు దగ్గర నుంచి అంచు దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేయండి. చూసారు ఇటువైపు కూడా మనకి మార్కింగ్ అన్నది వచ్చింది. నేను చెప్పిన విధంగా కటింగ్ చేస్తే మార్కింగ్ ఉంటుంది, మార్కింగ్ లేకపోయినా అంచుల దగ్గర నుంచి 2½ ఇంచులు కొలుచుకుని లైన్ గీసేసుకుంటాం. ఎందుకు అంటే ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్లు కానీ షేపులు కానీ ఎక్కువ ఇవ్వం కాబట్టి మనకి ఎక్కడ వేస్ట్గా ఏది వెళ్ళదనమాట. కాబట్టి ఈ సైడ్ అంచులు సేమ్ అదే 2 ఇంచుల మార్జిన్ మీకు ఉండిపోద్ది. ఇక్కడ మాత్రం కంపల్సరీగా కట్స్ పెట్టండి. ఇప్పుడు మార్జిన్ వేసేసి 2 కుట్లు ఎక్స్ట్రా వేసేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకుని చూసి బాగుంటే అప్పుడు సరిపోతే అప్పుడు కట్స్ పెట్టండి. సరేనా, చూసారు కదా ఫినిషింగ్ అన్నది ఎలా వస్తుంది, నీట్గా చంక కుట్లు 2 కూడా ప్లస్ మార్క్ వచ్చేయి. ఇప్పుడు ఇది చూడడానికి ఇలాగా ఏదో చిన్నపిల్లల లాంగ్ బ్లౌజ్లా ఉంటుంది, వేసుకుని చక్కగా శారీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది, అఫీషియల్ లుక్ వస్తుంది అండి. థంబ్నైల్లో చూసారు కదా సేమ్ అదే లుక్ అన్నది వస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.